नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज नेनु कल्याणी శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణ తర్ల గ్రామంలో జలశక్తి అభియాన్ అవగాహన కార్యక్రమం జరిగింది. త్రాగునీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటిని వడిసిపట్టి జలవనరుల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. గ్రామ సచివాలయ కార్యదర్శి బి సుదర్శనరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చాణక్య, వనజ, లక్ష్మి, తులసి, అరుణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేయుచున్నాను సంరక్షిస్తాను. మరియు జలశక్తి పాల్గొంటాను. మన భారతదేశ ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ నరేంద్ర మోడీజీ ఈరోజు జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని 12:30కి ప్రారంభించిన సందర్భంగా మన గ్రామంలో వాటర్ నీటిని వాన నీటిని పట్టి వడిసిపట్టడం, నీటిని సంరక్షించుకోవడం అనే కార్యక్రమంపై ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించుటకు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత గ్రామ సభ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, అలాగే అధికారులు అనధికారులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా నీరు ఆస్తి, డబ్బులు ఎలాగైతే మనం చక్కగా పెట్టెలలో దాచుకొని ఉంచుకుంటామో, అలాగే నీటిని కూడా మన రాబోయే తరాలకి, మన పిల్లలకి, మన మనవలకు కూడా నీరు తాగే నీరు అందాలి. కాబట్టి మనం అందరము కూడా వర్షపు నీరు వచ్చిన ఆ వర్షపు నీటిని మన ఇంటి దగ్గరే ఒక వాటర్ హార్వెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని అక్కడే మనం నీటిని నిల్వ ఉంచుకుంటే భవిష్యత్తులో మన భూగర్భ జలాలు పెరిగి మన భవిష్యత్ అవసరాలకి ఉపయోగపడతాయి. అలాగే డబ్బులకైతే మనం ఖర్చు పెడితే మళ్ళీ మనకు దొరకడం కష్టమవుతుందో, అలాగే నీరు కూడా ప్రాణాధారము, జీవనాధారము. నీరు లేనిదే జీవం లేదు. కాబట్టి ఆ నీటిని మనందరం కూడా బాగా సంరక్షించుకోవాలి, నీటిని పొదుపుగా వాడాలి, అవసరం మేరకే వాడాలి. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.